ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో అన్యక్రాంతమైన భూదాన యజ్ఞ బోర్డు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్థానిక పేదలకు పంపిణీ చేయాలని కోరుతూ సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ అనుబంద అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు స్పందనలో అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెక్కపల్లి గ్రామంలో ఉన్నటువంటి భూదాన యజ్ఞ బోర్డు భూములు 122 ఎకరాలు మరి అంకుశ్రావు, వేరే వెంకట రాఘవరావు, కృష్ణారావు, అలాగే సావిత్రమ్మ, తులసీరత్న, అంకుశ్రావు కొండలరావు అనే వాళ్ళు 1964లో భూదాన యజ్ఞ బోర్డుకు మరి దానం చేయడం జరిగింది. కానీ వీళ్ళే భూదాన యజ్ఞ బోర్డుని ప్రభుత్వాన్ని మోసం చేసి ఎవరికైతే లబ్ధిదారులకు మరి ఆ రోజున అంటే 1976లో పంపిణీ చేశారు, భూదాన యజ్ఞ బోర్డు పంపిణీ చేసింది, ఆ పంపిణీ చేసిన వాళ్ళు భూమిని స్వాధీనం చేసుకోకుండా వారికి స్వాధీనం చేయకుండా వాటిని అడ్డుపెట్టి దాచిపెట్టి వాటిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసి భూములు మొత్తం కూడా అమ్ముకొని ఇటు ప్రభుత్వాన్ని భూదాన యజ్ఞ బోర్డుని కూడా మోసం చేశారు. ఆ విషయాన్ని ఈ రోజున స్పందనలో కలెక్టర్ గారికి స్పందనలో ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మేము సిపిఎంఎ లిబరేషన్ పార్టీ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున చెక్కపల్లిలో ఉన్నటువంటి అన్యక్రాంతమైనటువంటి భూదాన యజ్ఞ బోర్డు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్కడ స్థానిక పేదలకు పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు పుల్లారావు, సిపిఎంఎ లిబరేషన్ పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి.